ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలోని సివిల్ సప్లై గోడౌన్ దగ్గర హైవేపై ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు స్పాట్లో చనిపోగా మరొకరు ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి వినికొండలో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజైపోయింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో సివిల్ సప్లై గోడౌన్ దగ్గర హైవేపై ఆర్టీసీ బస్సు కారుని ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారుని చూడొచ్చు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజైపోయింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆరుగురిలో నలుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా మరికొందరు ప్రాణాలు పోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు వినికొండలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.